బెజవాడ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు వజ్రకిరీటం కానుకగా అందించారు. ఆ వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శివనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఒక భక్తుడు అమ్మవారికి వజ్రాల కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎవరిచ్చారు ఏంటి విశేషాలు? మనతో పాటు ఆలయ అర్చకులు శంకర శాంటిలే గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏవేవి అమ్మవారికి ఇవ్వడం జరిగింది, ఎవరిచ్చారు, ఇందులో ప్రధాన విశేషాలు? ఈ ప్రధానంగా మనకి మహారాష్ట్ర బాంబేకి సంబంధించినటువంటి సౌరభ్ గారు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ వజ్రాల కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం రాజేష్ గారు, ఆయన కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన కూడా సూర్యచంద్రుల్ని వజ్రాలతో తయారు చేయించి ఇవ్వడం జరిగింది. అలాగే ఖండవల్లి బీవీఎస్ఎన్ రాజుగారు, సూర్యనారాయణ రాజుగారు ఏంటి, అలాగే హైమావతి సూర్యకుమారి వాళ్ళిద్దరు కూడా ఈ రాజుగారు పూర్వం కూడా మనకి బంగారుపు ఆంజనేయ స్వామిని ఇవ్వడం జరిగింది. కవచంతో సహా స్వామివారికి విశేషమైనటువంటి గోల్డ్తో తయారు చేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారికి బొట్టు, నత్తు, ముక్కెర ఈ మూడు కూడా వారు వజ్రాలవి సమర్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు దర్శనానికి వస్తారు. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారికి వజ్రాల కిరీటం ప్రతినిత్యం కూడా ఈ దేవీ నవరాత్రులు రేపటి నుంచి అమ్మవారికి అలంకరణలో ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ తెలియజేయటమైంది. జయ దుర్గా భవాని. ఈ కిరీటంలో ఏమేమి ఉన్నాయి? ఈ కిరీటాల్లో చూడండి, ఇవన్నీ కూడా చాలా ప్యూర్ వజ్రాలతోటి చేసినటువంటి కిరీటం ఇది. అలాగే కనకపుష్ప రాగాలు, అలాగే ఎమరాల్డ్ చిలకపచ్చ కూడా మధ్యలో, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా ఎంతో విలువైనటువంటివి, ఎంతో ప్రముఖ చెందినటువంటి, అందరికీ కూడా ఇది చాలా విశేషం. అందరికీ అమ్మవారి శుభాశీస్సులు అందజేస్తూ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఈ వజ్రాల కిరీటం భక్తులందరూ దర్శించుకోవచ్చు. జయ దుర్గా భవాని. ఇది అమ్మవారికి రేపటి నుంచి అమ్మవారి తాలూకా ప్రధానమైనటువంటి మూల విరాటికే ఈ వజ్రాల కిరీటాన్ని అలంకరణగా ఉంచి అమ్మవారి భక్తులు దర్శనం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.